అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం టిపిసిసి ఉపాధ్యక్షులు విజయరామనారావు జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ బిఆర్ఎస్ లో చేరిన నారాయణపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమస్యల సాధన కోసం పెద్దపల్లిలో స్వర్ణకారుల నిరసన దీక్ష రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తుందన్న జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులు మొదటి రోజు నుండి లక్ష్య సాధనకు క్రమశిక్షణతో ముందుకు సాగాలి కొండగట్టు జెఎన్టియు సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ సతీష్ తురకల మధ్యకుంట గ్రామంలో కోచమ్మ మహాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు బిఆర్ఎస్ లో చేరిన కాలో శ్రీరాంపూర్ మహిళలు నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వర్ణకారుల నిరసన దీక్షకు మాజీ ఎమ్మెల్యే విజయరామనారావు సంఘీభావం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ తురకల మధ్యకుంట బుల్లపల్లి గ్రామాలలో 15 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని 6 మండలాలు 2 పట్టణాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించిన జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ తురకల మధ్యకుంట గ్రామంలో శ్రీ శీతల కోచమ్మదేవి భూలక్ష్మి మహాలక్ష్మి దేవత బొడ్రాయి పునః ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొండ గ్రామంలో కోచమ్మ మహాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మధ్యకొండ గ్రామంలో గౌడ కుల సంఘ భవనాన్ని కుల పెద్దలతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి